నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామధేనువు వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన కాణిబాక వినాయకుడు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నేడు అఖిలపక్ష పార్టీల బంద్ విజయవంతం. పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటి నయనతార, విఘ్నేష్, సినీ నిర్మాత దిల్రాజు, ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి, అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జాంగా కృష్ణమూర్తి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల దిల్రాజు మాట్లాడుతూ, మహర్షి సినిమాకు జాతీయ అవార్డు రావడంతో చిత్ర దర్శకుడు వంశీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామని అన్నారు. విజయ్ దళపతితో ఓ సినిమా వంశీ దర్శకత్వంలో నిర్మిస్తున్నామని తెలిపారు. జాంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సీఎం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. కరోనా కారణంగా ఏడాదిగా పర్యటనలు చేయలేకపోయామన్నారు. శ్రీవారిని దర్శించుకుని అనంతరం పర్యటనలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. దర్శన అనంతరం ఆలయం వెలుపులకు వచ్చిన నయనతారను చూసిన భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఎదగాలనే ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో గౌరవప్రదంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైన గుర్తింపు బీసీ వర్గాలకు ఇవ్వటం జరిగింది. అందుకని ఈరోజు మనం చూసుకున్నట్లయితే అవి కార్పొరేషన్కు సంబంధించి, రాష్ట్ర స్థాయికి సంబంధించి కార్పొరేషన్ కానివ్వండి, జిల్లా స్థాయికి సంబంధించి కానివ్వండి, మండల స్థాయికి సంబంధించి కానివ్వండి, మార్కెట్ ప్యాడ్లు సైతం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 50% సంబంధించి నామినేట్ పదవులకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మన జరిగినట్టు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ సంబంధించి కూడా దాదాపుగా 47 కార్పొరేషన్కి సంబంధించి కూడా 50%, దాదాపు 50% సంబంధించి కూడా బలహీన వర్గాలకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడడం జరిగింది. అంతేకాకుండా అత్యధిక జనాభా ఉంటే బీసీ వర్గాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 672 డైరెక్టర్కి సంబంధించినట్టు, అంటే ఈ డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. అంటే పదవి అనేది బలహీన వర్గాలకు, పదవి అనేది బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఈరోజు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి తగిన గుర్తింపు ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం, అందుకనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని మా యొక్క బాధ్యతల్లో మేము తప్పనిసరిగా నిర్వర్తిస్తూ ఈ వర్గాలకు తగిన సేవ చేయాలని ఆలోచనతో రావడం జరిగింది. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వంశీ నేను స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. సో పాండమిక్లో అదర్ దాంట్లో డిలే అవ్వడం వల్ల దర్శనానికి వచ్చాం. అలాగే నిన్న వంశీ విజయ్ తలపతితో మా సంస్థలో నిర్మిస్తున్న సినిమా అనౌన్స్ చేశాం. సో దాని గురించి స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాం. ఎప్పుడో రావాల్సింది, కానీ ఈ పాండమిక్ ఒకసారి మాకు అవార్డులు అనౌన్స్ చేయగానే కొంచెం పాండమిక్ ఎక్కువైపోయి రాలేకపోయాం. ఆ తర్వాత ఇక నిన్న తలపతి విజయ్ గారితో సినిమా అనౌన్స్ అయింది. సో వితౌట్ ఇదే బెస్ట్ టైం, ఎందుకంటే ఏదైనా ఆయన అనుగ్రహం లేదు జరగదని నమ్ముతాం మేము. సో అందుకనే ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినోభవ. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నగరిలో అఖిలపక్ష పార్టీల తరపున భారత్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బంద్లో కాంగ్రెస్ తరపున యువజన రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి రమేష్, అంబేద్కర్ యువజన సంఘం తరపున గోవిందస్వామి, సిఐటియు తరపున పెరుమాల్ ఆధ్వర్యంలో భారత్ బంద్ నగరిలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుంచి ఓం శక్తి టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కోడలిలో మానవహారం నిర్వహించారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంస్థలను అమ్మడానికి, రైతుల 3 నల్ల చట్టాలను, కార్మిక చట్టాలను కోడలుగా తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉద్యోగులు, పేద ప్రజానీకం అందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయటాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తోందని, గంగవరం పోర్ట్ రైల్వే, ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్లో ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్లో ప్రజలందరూ వ్యవసాయ రైతులు, కార్మిక వర్గం, ఉద్యోగస్తుల వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఎంత ఇవాళ ఇబ్బంది పెడుతున్నారో, ఇవాళ చెప్పిన హామీలు ఏంది, ఇవాళ నిరుద్యోగం చూసుకుంటే 45 సంవత్సరాలు ఏనాడు లేనటువంటి నిరుద్యోగం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉంది. అసమర్థ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఇవాళ మన కేంద్రంలో పరిపాలిస్తుంది, కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దించాల్సిన అవసరం ఇవాళ ప్రజల మీద ఉంది. ప్రజలను ఆలోచించుకొని తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కాదనుకుంటే అన్ని పార్టీలు నాయకులందరూ కూడా మరొక పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తం బంద్ అని పిలిపించి నెల రోజులు ముందుకేస్తే నరేంద్ర మోడీ సిక్కు ఎక్కు లేకుండా పేడంతో పోయి చట్టాపట్టాలు వేసుకొని ఈరోజు తిరుగుతూ తీవ్రవాదాన్ని అంచేస్తాం, సంక్షేమ పథకాలను అంచేస్తామని ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. భారతదేశంలో పేద ప్రజలు రోడ్డు పైన వచ్చి ఈరోజు ఇబ్బందులు పడుతుంటా ఉంటే మీకు కనిపించలేదని ఈరోజు వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలుగా ఇతర అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా వ్యాప్తంగా పలువురు అర్జీదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు. ఆర్టీసీ బస్సులు లేకపోయినప్పటికీ అర్జీదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలిరావటం విశేషం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నగిరిలో శాకాహారంపై నగిరి పిరమిడ్ జ్ఞాన సొసైటీ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించారు. నగిరి పార్వతి పరమేశ్వరి, మెర్కాబాగ్ క్రిస్టల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నగిరి పట్టణంలో నూతనంగా నిర్మించబడిన అత్యంత శక్తివంతమైన పిరమిడ్ జ్ఞాన దేవాలయం ప్రాంగణంలో శ్రీ బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ మాస్టర్ నిర్వహణలో విశేషమైన విశిష్ట ధ్యానం, సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక ప్రవచనలు ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం పిరమిడ్ జ్ఞాన సభ్యులు ఓంశక్తి గుడి నుండి టవర్ క్లాక్ వరకు శాకాహారం ర్యాలీ నిర్వహించారు. ఇందులో జ్ఞాన పిరమిడ్ నిర్వాహకురాలు జలసాక్షి మాట్లాడుతూ అందరూ మాంసాహారాన్ని విడనాడాలని, శాకాహారం ఆహారమే ఆరోగ్యానికి మేలు అని, ధ్యానం ద్వారా మనస్సు ప్రశాంతత, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆమె ఈ శాకాహారి ర్యాలీ ద్వారా పేర్కొన్నారు. ఏ జీవిని చంపకూడదు, మాంసాహారం తినకూడదు, దానివల్ల అందరికీ కర్మలు వస్తున్నాయి, బాధలు పడుతున్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు. ధ్యానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది, శాకాహారం వలన ఇంకా ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది. అందుకోసం మేము ఈరోజు ఫుల్ డే క్లాస్ పెట్టాము పిరమిడ్లో. పిరమిడ్ కట్టిన అక్కడ వన్ చెప్పి ఎదురుగా వీరందరూ ఎవరైనా నగిరిలో వాళ్ళు ఎవరైనా ఏ ఊరు వాళ్ళైనా వచ్చి ఫ్రీగా ధ్యానం నేర్పిస్తాము. ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం సర్వరోగ నివారణి, సర్వ దుఃఖహారిణి, సర్వ జ్ఞాన ప్రసాదిని, ఇదంతా మేము ఉచితంగా నేర్పిస్తాము. ఎవరైనా రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, వెళ్ళచ్చు. ఆదు మాంసాహారం తినకూడదు, అందరూ శాకాహారులు కావాలి. ఈ ప్రపంచం అంతా శాకాహారం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి మనిషి శాంతిగా ఉండాలనే కోసం ఈ ధ్యానము శాకాహారాలు. నగిరి కేజే కుమార్ ఇంటికి తమిళ నటుడు ప్రభు కుటుంబ సమేతంగా విచ్చేశారు. రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతకుమార్ స్వగృహానికి ప్రముఖ తమిళ నటుడు ప్రభు కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరిని కేజే కుమార్ మర్యాద పూర్వకంగా తన స్వగృహంలోకి ఆహ్వానించారు. అనంతరం కేజే శాంతి మనవరాలని ఇరువురు ఆశీర్వదించారు. ఇందులో ప్రభుతో పాటు ఆయన సతీమణి పునీతమ్మ, ఆయన పెద్ద కుమారుడు విక్రమ్ ప్రభు మరియు కూతురు ఐశ్వర్య, ఆయన కోడలు ఉన్నారు. తిరుమలకు వెళ్లే సందర్భంగా అక్కడకు వచ్చి కేజే కుమారిని పలకరించి తిరుమలకి బయలుదేరారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని గరుడాల్వర్ సన్నిధిలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్ చేత టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భగవంతుని సన్నిధిలో ఈ అవకాశం కలిగి భగవంతుడికి సేవ చేసుకున్న భాగ్యం, అదేవిధంగా 10 మందికి దర్శనం ఇప్పించే భాగ్యం కలిగినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా, నా జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నా వంతుగా దర్శన భాగ్యం, అదేవిధంగా ఇక్కడున్న పాలక మండలిలో
దేనికైనా నేను అందరితో కలిసిమెలిసిగా అభివృద్ధి దిశలో ఈ తిరుపతి దేవస్థానం పోవటాల కోసం నా సహాయశక్తులు కృషి చేస్తానని చెప్పి ఇప్పుడే భగవంతుని కొండ ప్రవాణం చేశాం. పూర్తి సహాయశక్తుల భగవంతుని సేవలో ఉండి భగవంతుడికి ఏ విధంగా చేస్తే భక్తులకు ఏ విధంగా లాభం జరుగుతుంది, భక్తుల కోసం ఏ సౌకర్యాలు ఇక్కడ కావాలి అన్న దాని మీద తప్పక నా వంతుగా నేను మాట్లాడి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఈ తిరుమల దేవస్థానం తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక ఉత్సవాల్లో ఆదివారం స్వామివారు కామధేను వాహనంపై ఆశీనులే భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా కాణిపాకం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణులు ఉభయదారులుగా వ్యవహరిస్తూ స్వామివారికి ఉభయం తీసుకుని రాగా ఆలయంలో వేద పండితులు స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా కామధేను వాహనంపై కొలువుదిరి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్తో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక చట్ట సవరణలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. చిత్తూరు నగరంలోని వర్తక వ్యాపార విద్యా సంస్థలు, వాణిజ్య సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు పలికి దుకాణాలను మూసివేశారు. ఆటోమోటార్, రవాణా సంస్థలు బంద్ను పాటించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారింది. నిరసనకారులు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి పేదలపై భారం మోపడాన్ని మానుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, టీడీపీ రైతు నాయకులు మనోహర్ నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి చైతన్య తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా గ్రామీణ బ్యాంకు అధికారులు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలని గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆనందరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆనందరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాణిజ్య బ్యాంకులతో సమానంగా చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పినా స్పాన్సర్స్ బ్యాంకులు అంగీకరించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ప్రతాప్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా సర్వీసెస్ ఇంప్రూవ్ కావాలంటే రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో ప్రమోషన్ గురించి కానీ, రిక్రూట్మెంట్ కానీ వేరియస్ కమిటీస్ చేసిన రికమెండేషన్స్కి అనుగుణంగా ప్రభుత్వం చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, అంగన్వాడీ వర్కర్లు, రైతు సంఘాలు పలమనేరులో భారత్ బంద్లో పాల్గొన్నారు. భారత్ బంద్కు మద్దతుగా జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, వారి మద్దతుదారులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలో రైతులు కొన్ని నెలలుగా ధర్నాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించి మోదీ సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనలు వ్యక్తం చేశారు. వెంటనే అమలు చేసిన 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ నిరసనలు ఉధృతం చేస్తామని, 2024 ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జగన్ సర్కార్ కూడా బంద్కు మద్దతివ్వడంతో పలమనేరులోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వ్యవసాయ చట్టాలు 3 వెంటనే రద్దు చేయాలి, కరెంటు బిల్లు వెంటనే రద్దు చేయాలి. అలాగే ఈ రోజు స్కీమ్ వర్కర్లమైనటువంటి మేమందరూ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం అనేది 21,000 రూపాయలు ఇవ్వాలి. ఈ రోజు మినీ వ్యవస్థను రద్దు చేయాలి. పలు డిమాండ్ల పైన కూడా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క బంద్ లో పాల్గొంటున్నారు. అదేవిధంగా కూడా మేము పలమనేరులో పాల్గొంటున్నాము. ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు, కార్మిక, ప్రజల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, అలా చేయని పక్షంలో మేము ఢిల్లీని వదిలి పోయేది లేదని చెప్పేసి సుమారు
500 పైసలకు రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఈరోజు దేశంలో పోరాటాన్ని చేస్తా ఉన్నాయి. ఈ పోరాటం ప్రపంచ చరిత్రలో ఇంత శాంతియుతంగా ఇంత పెద్ద ఎత్తున కోట్ల మంది రైతులు ప్రజలు పాల్గొంటున్నటువంటి పోరాటము భారతదేశ స్వాతంత్ర పోరాటానికి మించి ఈరోజు రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం కోఆర్డినేటర్ షణ్ముఖం రామ్ కోరారు. చిత్తూరులో సోమవారం మీడియా ప్రతినిధులతో షణ్ముఖం రామ్ మాట్లాడుతూ ప్రభుత్వం తొలిసారిగా వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు చేరువవడానికి వార్డు సభ్యుల కృషి చేయాలని అందుకోసమే వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ మండల పరిషత్ మీటింగ్ హాలు, తర్వాత వచ్చి ఎంఆర్సీ సెంటరు, మూడవది శ్రీశక్తి భవన్ అని మూడు మీటింగ్ హాల్స్లో ఏర్పాటు చేసి ఉన్నారు. కొన్ని ఏదైనా మీటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే మార్పు చేసుకునే అధికారం కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారికే ఉన్నది. ఇది మొదటి విడిది. రెండవది త్వరలోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడును. కావున సదరు కార్యక్రమానికి ప్రజలందరూ కూడా బాగా సహకరించి పారిశుద్ధ్యం మెరుగుపరచవలసిందిగా కోరుచున్నాను. యొక్క శిక్షణ కార్యక్రమం ఏమనగా వార్డు సభ్యుల యొక్క విధి విధానాలు ఏమి, వారు గ్రామ పంచాయతీలో వాళ్ళు ఏమి ఏ సమావేశాలకు అటెండ్ కావాలి, గ్రామ పంచాయతీలో వాళ్ళ పాత్ర ఏమి, వీటిపైన పూర్తి అవగాహన మొట్టమొదటిసారిగా ఇది వరకు లేనటువంటి వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వమే ప్రారంభించి వాళ్ళకు కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు లో లెవెల్ వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడవలసిందిగా వార్డు సభ్యులను కూడా మోటివేట్ చేయడానికే ఈ శిక్షణ కార్యక్రమం రెండు రోజుల శిక్షణ కార్యక్రమము జరుపుతున్నాము. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పొంగునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సీబీ స్టేషన్ సిబ్బందితో కలిసి పొంగునూరు చెరువు కట్ట వద్ద కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న చౌడేపల్లి మండలం సింగిరిగుంటకు చెందిన నాగమునీంద్ర నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసి మద్యాన్ని సుజుకీ కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి తెలిపారు. ఈ మద్యం విలువ సుమారు 10,000 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దాడులలో సిబ్బంది వేమారెడ్డి, బాబు, వెంకటాచలపతి, వెంకటేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పొంగునూరు చెరువు కట్ట వద్ద కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్నటువంటి చౌడేపల్లి మండలం సింగిరిగుంటకు చెందిన కె నాగమునీంద్ర నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 196 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10,000 రూపాయలు. అదేవిధంగా కారును కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా కుప్పంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక చట్ట సవరణలు నిలిపివేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. చిత్తూరు నగరంలోని వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు పలికి దుకాణాలను మూసివేశారు. ఆటోర్ మోటార్ సంస్థలు బంద్ను పాటించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే కుప్పంలోనూ బంద్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక చట్ట సవరణలు నిలిపివేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. మా అందరి డిమాండ్ ఒకటే, రైతులకు సంబంధించినంత వరకు వెంటనే ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి. నిత్యావసర సరుకులు ఏదైతే మీరు పెంచుకుంటూ వెళ్తున్నారో వాటన్నింటినీ కూడా నియంత్రించాలి. పెట్రోల్, డీజిల్ రేట్లు అతి దారుణంగా పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ 7 సంవత్సరాల ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ రేట్లకు దించాలి. అక్క చెల్లెలందరికీ కూడా గ్యాస్ ధరలు 400 రూపాయలకే ఇవ్వాలి. ఇది అఖిల పక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలా మీరు చేయని పక్షంలో మీకు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగే అర్హత ఒక్క క్షణం కూడా లేదు కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు వెంటనే రిజైన్ చేసి మీరు వెంటనే ఎలక్షన్లకు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. సత్యవేడు మండల కేంద్రంలో అఖిల పక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలతో కలిసి మాజీ ఎమ్మెల్యే హేమలత బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై తీసుకొస్తున్న నల్ల చట్టాలను వెంటనే మానుకోవాలని,
అదే విధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వ్యాపార మోటార్లకు విద్యుత్ మోటార్లు అమర్చే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను నిరాకరిస్తూ రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత టీడీపీ పార్టీకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడినే రైతుల పార్టీ, పేదల పార్టీ, మహిళల పార్టీ. ఈ రైతులు ఎప్పుడూ తెలుగుదేశం రైతు సపోర్ట్ గా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మరి ఒకసారి మీ అందరికీ నేను తెలియపరచుకుంటున్నాను. ఈ రోజు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేకమైనటువంటి వ్యాపార విరోధక చట్టాలను తీసుకొచ్చారు. మరి ఆనాడు मन की तेल देश मंदिर एंपी उपड़ी वालू गलमेती आयुक्त विधानी सवरी एनो सारू पार्लमेंट वेसको जी పీలేరు బాలంవారిపల్లె దగ్గర కారు అదుపు తప్పడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కారు తలకిందులుగా పడడంతో అక్కడున్న స్థానికులు హుటాహుటిన కారు అద్దాలు పగలగొట్టి క్షతగాత్రులను బయటికి తీసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీలేరు మండలం దొడ్డిపల్లి గ్రామం బెస్తపల్లెకు చెందిన శ్రీనివాసులు కొడుకు విజయ్ కొంతమంది పిల్లలతో బాలంవారిపల్లి ప్రాజెక్టు చూడటానికి వెళ్తుండగా ప్రాజెక్టు సమీపంలో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోతుంది. ఈ ప్రమాదంలో కారు నిద్రించు అవటంతో అక్కడున్న స్థానికులు వెంటనే కారు నుంచి క్షతగాత్రులను బయటికి తీసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రియాకు తరలించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంయుక్తంగా చేపట్టిన భారత్ బంద్ జిల్లాలో విజయవంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణను, నల్ల చట్టాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ప్రజా సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు జిల్లాలో ప్రజలు సైతం మద్దతు తెలిపారు. తిరుపతిలో రైలు రోకో చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో రవాణా వ్యవస్థ బంద్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దేశ ద్రోహం ఎంతగా నడుస్తూ ఉందంటే ఈ దేశంలో మనము పోరాడి సాధించుకున్నటువంటి పోస్టల్ సెక్టార్ ధ్వంసమైపోయింది, బ్యాంకులు ధ్వంసమైపోతా ఉన్నాయి, ఆఖరికి తిరుపతి రైల్వే స్టేషన్ కూడా అమ్మకానికి పెట్టేసినటువంటి తీరు మనం చూస్తున్నాం. మనము ఏమారు ఉంటే వెంకటేశ్వర స్వామిని కూడా అమ్మకానికి పెడతారనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల్ని, బీజేపీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని వ్యతిరేకిస్తూ మనం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. వార్తలు ముగించే ముందు కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన కాణిపాక వినాయకుడు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నేడు అఖిలపక్ష పార్టీల బంద్ విజయవంతం. పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.